జగన్ వాస్తవంగా పిఆర్సీ విషయంలో ఐఆర్ వ్యవహారం కావచ్చు, లేకపోతే కనుక ఈ హెచ్ఆర్ఏ విషయాలు కావచ్చు, ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవడం వెనకాల ముందుగానే న్యాయ నిపుణులతో చర్చించారన్నటువంటి మాట తాజాగా వినబడుతుంది. ఇక్కడ రెండు కోణాలు, అదే ఇవాళ హైకోర్టులో తేలినటువంటి అంశం కూడా, ఇక ప్రధాన బెంచ్ ఏం చెప్తుందో చూడాలి. ఐఆర్ అనేది మధ్యంతర వృత్తి, పిఆర్సీ అనేటువంటిది పే రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించినటువంటి అంశం. గతంలో ఇచ్చినటువంటి వేతనం కంటే ఎక్కువ ఇచ్చారా లేదా, వాస్తవంగా ప్రభుత్వానికి అంతకుముందు జీతం కంటే కూడా తగ్గించే అధికారం ఉంటుంది చట్టబద్ధంగా అయితే, ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల రీత్యా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ దాన్ని మానవతా దృక్పథంతో కంటిన్యూ చేయమని సూచించే అధికారం ఉంటుంది. కానీ కోర్టుకి దాన్ని ఖచ్చితంగా నువ్వు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పడానికి వీలుండదు. అయితే ఇక్కడ పిఆర్సీ గతంతో పోల్చుకుంటే పెరిగిందా లేదంటే పెరిగింది, గతంలో పెంచిన వేసిన దానికంటే 23% పెంచారు. అయితే ఐఆర్ అనేటువంటిది మధ్యంతర వృత్తి, అంటే పిఆర్సీ అమల్లోకి తెచ్చే లోపుగా ఖర్చులకు ఇచ్చినటువంటి అంశం. అది చట్టబద్ధత ప్రకారం అయితే కనుక దాన్నే ఇవ్వాలని రూల్ లేదు, దాన్నే ఇవ్వాలన్నటువంటి రూల్ లేదు. కానీ రాజకీయ పరంగా అయితే ఎవరూ కూడా అంతకంటే తగ్గించిన దాఖలాలు లేవు గతంలో, అది రాజకీయపరమైన అంశం. లీగల్గా అయితే మాత్రం తగ్గించే అధికారం ఉంటుంది. ఈ విషయాన్నే న్యాయ నిపుణులు జగన్కి చెప్పడం వల్లనే ఇక్కడ ఈ అంశం జరిగింది. రెండవ పాయింట్ హెచ్ఆర్ఏ, హెచ్ఆర్ఏకి సంబంధించి కూడా వేతనాలు హెచ్ఆర్ఏ అనేటువంటిది ఎంతే ఉండాలన్న రూలు కోర్టులు చెప్పలేవు. ప్రభుత్వం ఎంత హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నటువంటిది ప్రామాణికత లేదు, అక్కడ ప్రభుత్వపు ప్రామాణికత లెక్క కొలవుకుంటుంది అన్నటువంటి. ఇందులో ప్రభుత్వం వైపు నుండి ఏం వాదన వినిపిస్తోంది, ఇప్పుడు బేసిక్ దాంతో పాటు డిఏ 23 పెంచినప్పుడు వాళ్ళ జీతం బాగా పెరిగింది కాబట్టి ఆ పెరిగిన దాని ప్రకారం ఇప్పుడున్న హెచ్ఆర్ఏనే వస్తుంది వాళ్ళకి, అమౌంట్ పరంగా అయితే పర్సంటేజ్ పరంగా తేడా వస్తుంది తప్పించి అన్నదే ప్రభుత్వం వైపున వాదన ఉంటుంది. అది వినిపించవచ్చని న్యాయ నిపుణులు ఆయనకు సూచించిన నేపథ్యంలోనే చేస్తున్నారు. ఇప్పుడు దాని గ్యాప్ అంటే ఇప్పుడు ఈ హెచ్ఆర్ఏ ఇంతకుముందు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది అన్నటువంటి రేపు పే స్లిప్పులు తీసుకుంటే ఆ పే స్లిప్లో చూపించేటువంటి లెక్కను కోర్టుకు వెల్లడించడానికి వీళ్ళకి వీలుంటుంది. అది న్యాయ నిపుణులు చేయాల్సిన అంటే ఇక్కడ వీళ్ళ తరపున చేయాల్సినటువంటి. అయితే వీళ్ళు జీతమే వద్దంటున్నటువంటి నేపథ్యంలో వచ్చిన ప్రాబ్లం అప్పుడు ఆ పే స్లిప్ రాదు, పే స్లిప్ వస్తే ఆ లెక్క తేడా కనబడుతుంది. అదంతా తెలిసినే ముందుగా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఒకటి అటెన్షన్ డైవర్షన్, అంటే ప్రభుత్వపు వ్యతిరేకతకి రోజుకొకటి సృష్టించే ప్రతిపక్షాలకి, ప్రతిపక్ష అనుకూల మీడియాకి ఒక మేత ఇవ్వటం. అయితే వాళ్ళు ఎంత హైలైట్ చేస్తే వాళ్ళ మీద అంత వ్యతిరేకత పబ్లిక్లోకి వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగుల మీద సహజంగా ఉండే వ్యతిరేకతకి ఇది వినియోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో జగన్ తీసుకున్న నిర్ణయం అన్నటువంటిదే ఆయన వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు మాట్లాడేది. రెండవ పాయింట్ ఏంటంటే ఈ దీని మీద ముందుగానే కసరత్తు చేశారు, తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, సమ్మె జరిగితే ఏమవుతుంది, సమ్మె తర్వాత ఏమవుతుంది, ఆ టైంలో ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని అందుకనే, లేకపోతే వాళ్ళు అకస్మాత్తుగా వాలంటీర్లకు 12 పేజీల పుస్తకం, ఆ పుస్తకాలు ఇంటింటికి చేరేటువంటి ఏర్పాటు ఇవన్నీ చేశారంటే బీ ప్రిపేర్డ్గానే ఉన్నారన్నటువంటి మాట వినబడుతుంది. ఉద్యోగులు దీన్ని సోషల్ మీడియా సాక్షిగా లేదా యాంటీ జగన్ మీడియా సాక్షిగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయా, ఇటు వీళ్ళది ఫలిస్తుందా, రేపు కోర్టు చెప్పబోయే తీర్పు మీద డిపెండ్ అయి ఉంటుంది.